సో మచ్ అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము బ్యూటిఫుల్ గార్జియస్ ప్రియాంక ప్రియాంక ప్లీజ్ వెల్కమ్ ఎస్ విజయ్ దేవరకొండతో ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరి పేర్ ఎంత బాగుందో మనందరం మూవీలో చూసాము అండ్ హియర్ షీస్ కొంచెం ఓకే మామూలుగా విజయ్ని చూస్తే ఇక్కడ ఉన్న అమ్మాయిల మనసు మాట అసలు వినదు అలాంటిది తనతో వర్క్ చేసేటప్పుడు మీకెలా ఉంది హవ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విజయ్ దేవరకొండ అసలు మోస్ట్ కామన్ క్వశ్చన్ నాకు వర్కింగ్ విత్ విజయ్ ఎలా ఉంటుంది ఐఎమ్ బోర్డ్ మ్యాన్ ఎలా ఉంటుంది మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు రోజు అలానే అనిపించేది అంటే చూస్తే ఆన్ స్క్రీన్ మాకు చాలా అనిపిస్తుంది అవన్నీ మీకు కూడా అనిపించాయా అర్జున్ రెడ్డి అప్పుడు అనిపించాయి అర్జున్ రెడ్డి అప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా రిలాక్స్డ్గా చిల్డ్ అవుట్గా ఉంటాం కాబట్టి ఏం పెద్ద ఈవిడ అబద్ధాలు బాగా ఆడతారు తెలుగు కొంచెం వచ్చు అని చెప్పి మొత్తం స్పీచ్ అంతా తెలుగులోనే ఇస్తున్నారు రియలైజ్ అయ్యారా మీరు తెలిసిపోతుంది కదా తెలుగు అమ్మాయి నేను ఓకే ఎక్కడ నుంచి అనంతపూర్ అనంతపూర్ సూపర్ ఓకే మన అమ్మాయి డ్రెస్ చూడగానే కొంచెం ఒక ఐడియా వచ్చింది మాట విన్నాక పూర్తిగా ఐడియా వచ్చేసింది అక్కడ విజయ్ దేవరకొండ అమ్మా ఓకే ఆయన కోసమా మరి నేను వీళ్ళ కోసమే ఓకే సో ఓవరాల్ గా టాక్సీ వాలా ఎక్స్పీరియన్స్ ప్రియాంక చాలా బాగుంది పైరసీ అయిన మూవీ హిట్ కొడితే ఆ కిక్కే వేరబ్బా సో హాయ్ గైస్ రౌడీ కావాలి కదా అమ్మో ఎంత మంది ఉన్నారు అసలు విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్ మ్యాన్ వావ్ We want rowdy sims. Next nuve. Chaala baa anipistundandi cinema cell phone lo kaakunda theater lo chusinanduku pedda hit chesaru. Chaala chaala thank you. And maa producer gariki maa huge production houses which stood by no matter enni problems vachina enni issues vachina chaala mandi digital release annaru but still theater lo release chesaru. Maa 2 years of wait falinchindi. Right? Inka yeah. ఓకే థ్యాంక్ యూ ప్రియాంక అండ్ వచ్చారు కాబట్టి ఎలాగో ఒకసారి మీ ద్వారా మేము థియేటర్కల్ ట్రైలర్ చూడాలనుకుంటున్నాము సో కెన్ యూ అనౌన్స్ ఇట్ వాట్ డు ఐ హావ్